బిడ్డ, రెండవ బిడ్డ. అలా కుటుంబం ఏర్పడుతుందో. जैसे एक लड़का लड़की की शादी होने के बाद पति पत्नी होकर पहला बच्चा दूसरा बच्चा करके एक परिवार बन जाती है, కుటుంబం ఏర్పడుతుంది. एक परिवार पूरा बन जाती అట్లనే है. మనం కూడా इसी प्रकार हम भी, కొత్తగా జన్మించాం మనం. हम नया सिरे से जन्मा है. యోహాను సువార్తలో మనం చూస్తే యోహన్న సువార్త में देखे तो మనం శరీరేచ్ఛ వలన గాని మనుష్య ఇచ్ఛ వలన గాని మనుషేచ్ఛ వలన గాని రక్త మాంసం. రక్త మాంసం వలన గాని పుట్టిన వాళ్ళం కాదు మనం. यह सुसमाचार में देखने से कहता है ना, शरीर की इच्छा से, मनुष्य की इच्छा से, ना लहू के द्वारा हम पैदा हुए हैं. జన్మలు రెండు. जन्म तो दो तरह के हैं, ఒకటి శారీరక జన్మ, एक तो शारीरिक जन्म, అంటే శరీరంగా మనం జన్మించాం. यानी कि शरीर के अनुसार तो हमने जन्मा है. కానీ శరీరంతో జన్మించినప్పుడు మన తల్లిదండ్రుల యొక్క పాప సంక్రమణ మనకి అది వంశ పారంపర్యంగా వస్తుంది. तो जैसे हम शरीर के जन्म अपने माँ बाप के द्वारा जन्मे, तो हमें माँ बाप का और हमारे पूर्वजों से हम सबको पाप संक्रमण होता गया. ఇది మన యొక్క తల్లిదండ్రుల యొక్క మరి అతిక్రమం కాదు. ఇది ये केवल हमारे माँ बाप का अतिक्रम नहीं है, ఇది ఆదాము నుంచి ये వస్తున్నటువంటిది. आदम से आने वाली पाप है. ఆదాము పాపం చేసినప్పుడు, आदम जब पाप किया అంటే था, ఆజ్ఞ जब అతిక్రమించినప్పుడు, आज्ञा को उल्लंघन किया था, దేవుడిచ్చిన ఆజ్ఞ, परमेश्वर का दी गई आज्ञा, దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము వల్ల ఆయన तो వ్యతిరేకించినప్పుడు, परमेश्वर की आज्ञा को उन्होंने जब उल्लंघन किया था, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు మీరినప్పుడు, उसका पालन नहीं किया था, తో మనలో పాపం ప్రవేశించింది. तो ऐसे में पाप आ गया था. అంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించటమే పాపం. यानी कि आज्ञा को उल्लंघन करना ही पाप था. 1 యోహాను 3:4 కూడా ఏమంటారంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. पहला यूहन्ना 3:4 में भी यही बोला, आज्ञा को उल्लंघन करना ही पाप है. అంటే దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, परमेश्वर के दिया गया है ये पवित्र ఈ ग्रंथ, పరిశుద్ధ గ్రంథం, ये पवित्र ग्रंथ, దేవుని జీవాక్యులు, ये परमेश्वर का जीवित वचन है, దేవుని యొక్క ఆజ్ఞలు ఇందులో ये देव ఉన్నాయి. परमेश्वर की आज्ञा है ఈ इसके अंदर, మీరటమే పాపం చేయటం. इसको उल्लंघन करना ही पाप है. అందుకనే इसलिए దేవుడు ఒక సందేశ క్రమాన్ని మనకు ఇచ్చాడని యెషయా గారు రాశాడు. ने लिखा था, परमेश्वर के संदेश का नियम को हमें दिया है, ఒక సందేశం మనకి एक ఇచ్చాడు. संदेश का नियम అంటే दिया है. మనం సందేశం క్రింద ఉన్నాం. हम संदेश के नीचे हैं. మనకు మనం కాదు, జీవించడం కాదు. हम अपनी जिंदगी नहीं जी रहे. మనకు మనం జ్ఞాని అనుకోవటం हम కాదు. अपने आपको ज्ञानी नहीं समझना है. నాకంతా తెలుసు అనుకోవటం కాదు. ఏనే सोचने में सब कुछ जानता हूँ. నిన్న నిన్న విజ్ఞానం గురించి విన్నాం కదా, कल हमने विज्ञान के बारे में सुना था ना, అంటే నాకంతా తెలుసు यानी అనుకో. कि हम सोचते हमें सब కుచ్ पता है. మనకంతా తెలిసి अगर मान लीजिए हमको सब कुछ मालूम है, ఒక్క చెంచా దేవుని జ్ఞానం तो లేకపోతే चम्मच भर की परमेश्वर का ज्ञान नहीं रहा, तो ఈ తెలుసుకున్నదంతా కూడా వ్యర్థమే. जितना कुछ हमने जान चुका है सब कुछ बेकार और व्यर्थ है. ఇదంతా వ్యర్థమే. सबकी सब बातें व्यर्थ है. ఏది మనతో రాదండి, कुछ भी हमारे साथ नहीं आया. ఏ మనతో ఈ లోకంలో ఉన్నది ఏది మనతో इस రాదు, संसार को कुछ भी चीज हमारे साथ కానీ नहीं आई. దేవుని నీతి క్రియలే మనతో వస్తాయి. लेकिन परमेश्वर का धार्मिकता का काम ही हमारे साथ నీతి आएगा, క్రియలు. धार्मिकता का काम. ఇది చాలా మనం గుర్తుంచుకోవాల్సిన इस విషయం, बात को हम पहचानना और याद జ్ఞాపకం रखना. ఉంచుకోండి. ఈ సంవత్సరం इस बात को आप स्मरण रखो. इस ఈ बात को సంవత్సరం జ్ఞాపకం इस ఉంచుకోండి. साल ये बात को स्मरण रखो. ఏంటి సైతానుకు చోటియకుడి అని అన్న మాటకి అసలు ఏంటి సైతాను మన ఎలా మనల్ని లోపరుచుకుంటాడంటే, शैतान को अवसर ना दो करके बोलता है ना, इसका मतलब शैतान हमको अपने वश में कैसे करेगा. मन ఒకరికొకరు అవివేలగా ఉన్నాం, हम तो एक दूसरे के अंग है, కాబట్టి इसलिए మన కుటుంబం మీ एक परिवार है, అంటే వాక్యం ద్వారా జన్మించాం, यानी कि वचन के द्वारा, परमेश्वर के द्वारा जन्मे हैं. కొత్త మనసు, नया मन, వాక్యం ద్వారా మనకి కొత్త మనసు, वचन के द्वारा हमें नया मन आ गया. అందుకే इसलिए పౌల్ గారు అంటాడు, పౌలుస్ కేతా హై తిమోతిని నేను కన్నాను అంటాడు. తిమోతికు మెనే హి పైదా కియా హూ, వాక్యం ద్వారా తిమోతిని కన్నాడు, వచన్ కి ద్వారా తిమోతిస్ కో పైదా కియా. పౌలుకి పెళ్ళైంది అనుకోబాకండి, పౌలుస్ కో షాదీ హో గయి కర్కే మత్ సోచే, వాక్యం ద్వారా కన్నాడు, వచన్ కి ద్వారా హి ఉస్కో పైదా కియా హై. కాబట్టి మీరందరూ కూడా దైవ దాసుని బిడ్డలే. इसलिए वचन के द्वारा आप सब भी परमेश्वर का दास के संतान हो. बिडलो आप सब के सब मेरे संतान हो. ఎందుకని क्यों మిమ్మల్ని రోజు వాక్యం ద్వారా మీలో ఉన్నటువంటి ఈ ఈ పాత స్వభావాలు చేసి వాక్యం ద్వారా పోషించబడుతున్నారు మీరు. तो आपको हर दिन वचन के द्वारा आपके अंदर के हर प्रकार का पाप को निकाल कर वचन के द्वारा ही आपका परवरिश कर रहा हूँ मैं. మనమందరం ఆత్మీయ కుటుంబం, हम सब एक आत्मिक परिवार है, ఒక ఆత్మీయ కుటుంబంగా చేరాం, हम एक आत्मिक परिवार के तौर पर बन चुके हैं, సంఘములో చేరాం, కలిశ్య में शामिल हुए हैं, సంఘములో చేరాం, కలిశ్య में शामिल हुए हैं. కాబట్టి మనం इसलिए हम సాతానుకు చోటించడం అబద్ధికుడు. शैतान को छोट अवसर देने का मतलब अवसर ना देना करके क्यों बोलता है, क्योंकि वो झूठा है. आदि నుంచి వాడు అబద్ధికుడు, आदि से वो झूठा है, ఆడు హత్య చేసేవాడు, वो हत्यारा भी है. ఎందుకంటే ఆది కాండములోనే
ఆదాములు అవ్వల యొక్క ఆత్మను వాడు ఏం చేశాడంటే చంపేశాడు. ఆది కాల్ మే ఉస్నే ఆదమ్ వాక ఆత్మ కో ఖతమ్ కర్ దియా థా ఆత్మను చంపేశాడు, ఉస్కి ఆత్మ కో ఖతమ్ కర్ డాలా, చంపేసి వాడి వశంలో వో తీసుకున్నాడు. అప్నే వశ్ మే కర్ లియా ఫిర్ ఉస్నే. దేవుడు అప్పటి నుంచి కూడా ఈ మానవుణ్ణి వెంటాడుతూనే ఉన్నాడు. తబ్ సే పరమేశ్వర్ ఇస్ ఇన్సాన్ కా పీచా కర్తా హి రహా. ఎట్లా ఈ మానవుణ్ణి మళ్ళీ తిరిగి యథాస్థితిగా నా యొక్క పరిశుద్ధిలో తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశము. పరమేశ్వర్ కా ఉద్దేశ్య యే హై కి కైసా ఫిర్ సే మే ఇస్ ఇన్సాన్ కో అప్నే ఓర్ ఫేరు అప్నే బస్తీ మే లేకే అప్నే ఓర్ లేకే ఆఉ కర్కే యహి సోచా. అందుకని యోహాను గారు ఏమన్నాడంటే, శ్రీ యోహన్నా నే క్యా కహా, దేవుడు లోకమును ఎంతో పరమేశ్వర్ ప్రేమించాడు. నే సంసార్ సే బహోత్ ప్రేమ్ కియా హై, దేవుడు లోకంతో ఎంత ప్రేమించాడంటే బహోత్ ప్రేమ్ కియా హై, ఈ పడిపోయిన మనిషిని ఎట్లా తీసుకురావాలి, జో ఇస్ గిరి గయా థా ఇన్సాన్ పాప్ మే ఇస్కో ఫిర్ సే కైసా ఉభారు. కాబట్టి మనం ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి హమ్ తో ఏక్ పరివార్ హై, ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకూడదు అంటాడు. ఏక్ దూసరే సే జూట్ నహీ బోల్నీ చాహియే, ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకూడదు, ఏక్ దూసరే కే సాథ్ జూట్ నహీ బోల్నీ చాహియే, అసలు అబద్ధం అనేది నోటికి రాకూడదు, జూట్ బిల్కుల్ ముహ్ సే నికల్నా హీ నహీ చాహియే, దాసుని తోటి మాట్లాడకూడదు, కిసీ దాస్ ప్రభు కా దాస్ సే భీ జూట్ నహీ బోల్నా హై, నీ పొరుగు వారితో కూడా మాట్లాడు, కేతా హై ఆప్కా పడోస్ సే భీ బాత్ ఐసే ఆప్ జూట్ నహీ బోల్నా హై. అబద్ధము అనేది జూట్ యానీ కి మన నరకాన్ని తీసుకెళ్ళదు, నరక మేలే చికే జాయేగా. అబద్ధము అనేది జూట్ బోల్నా, నిజం మాట్లాడి సచ్ బోల్ కర్ కొంత దండనకి అంటే ధన్యవాద తెలుగులో శిక్ష, శిక్షకు లోబడినా పర్వాలేదు. సచ్ బోల్ కర్ థోడా తాడన బి దండ బి భోగతన పడే తో ఠీకే అచ్చి బాత్ హై, ఠీక్ బాత్ హై. అందుకే ప్రభు యేసు మసీహ కొండ మీద ప్రసంగంలో ఇసలే ప్రభు ఈశ్వరే పహాడి కి సందేశ్ మే క్యా బోలా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ధార్మికత కి ఖాతిర్ భుకా పెసరేనే వాళ్ళ ధన్య హై. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగుండు, ఆప ధార్మికత కి ఖాతిర్ భుకా వర్ ప్యాస రహో, పరలోకంలో నీకు చక్కని పోషణ ఉంటుంది, స్వర్గమే ఆప్కేలి అచ్చి జగా మిలేగా. రోజు మనల్ని ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మనల్ని ఏం చేస్తున్నాడు, లైవ్ లో ఆహారాన్ని ఇస్తున్నాడు మనకి. హరేక్ దిన్ సోమవారం చెలేక శనివారం తక్కు లైవ్ కి ద్వారా హమే ఆత్మిక భోజన దేరే, అంటే మనిషి దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తాడు అన్నాడు. తో ప్రభునే కహత ఇన్సాన్ జో హే పరమేశ్వర్ కి మూసే నికల్నే వాళ్ళ బాత్ సే జీవిత రహేగా, మాట వల్ల జీవిస్తారంట, ఓ బాత్ సే జీవిత రహేగా. కాబట్టి మనము ఇస్లే హమ్ దేవుని యొక్క జీవాహారాన్ని రోజు పొందుకుంటుండాలండి. పరమేశ్వర్ కి జీవన్ కి రోటి కో దిన్ పే దిన్ పాతే రేనా హే, పొందుకుంటుండాలి, పానా హే హమ్. యేసయ్య అన్నాడు, యేషునే కహా, ఆహారం జీవాహారం నేనే అన్నాడు, ఓ జీవన కా రోటి మే హీ హూ బోలా, నా మాట వినువాడు అన్నాడు, తో మేరీ బాత్ జో సునేగా కహా, మరణం నుంచి దాటిపోయాడంట, ఓ మృత్యు సే పార్ హో జాయేగా, జీవంలోకి వెళ్ళిపోయి జీవన్ మే ప్రవేశ్ కర్ చుకా. కాబట్టి ఇస్లే ఒకటి, మనం ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకోవద్దు, ఈ బాత్ హమ్ ఏక్ దూసరే సే జూట్ నహీ బోల్నా హై. పోయిన సంవత్సరం ఎలా జీవించామో పిచ్చా సాల్ జైసే తైసే జియా, దాన్ని మనం ఒప్పుకుని ఉస్కో గల్తీ కో మాన్ కర్ జ్ఞాపకం ఉంచుకోండి, ఔర్ స్మరణ రఖో, ఒకరితో ఒకరు అబద్ధాలు అసలు ఆడేయవద్దు, ఏక్ దూసరే సే బిల్కుల్ జూట్ బోలో హి మత్, మీరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి, ఆప్ ధర్మికత కి ఖాతిర్ భుకా ప్యాసా రహో, ఆకలి దప్పులు కలిగి ఉండండి, భుకా ప్యాసా రహో, నీతి కొరకు, నీతి కొరకు, ధర్మికత కి ఖాతిర్, ఈ లోకంలో బంగారం కొరకు కాదు, ఈ సంసార్ మే సోనా చాందీ కే లియే నహీ, ఎండి కొరకు కాదు, చాందీ కే లియే నహీ, ఏ పెద్ద ఉద్యోగం కొరకు కాదు, ఏ తో కిసి నౌకరి కే లియే నహీ, పెద్ద బిజినెస్ కొరకు కాదు, ఏ కిసి బిజినెస్ కే లియే భీ నహీ, వో తోను అడగకుండా ఇస్తాను అంటున్నాడు. తో పరమేశ్వర్ తో బినా మాంగే దేనే కా వాదా కర్తా, అడగకుండా ఇస్తాను నేను, ఓ బినా మాంగే దూంగా మే, నువ్వు గనుక నీతిగా బతికితే, అగర్ ఆప్ ధర్మికతా సే జీవోగే, నీతిగా బతికి ధర్మికతా సే జీకర్, పరిశుద్ధంగా ఉంటే పవిత్ర జిందగి జీవోగే, నువ్వు అడగక ముందే నేను ఇస్తాను, తో ఆప్ మాంగనే సే పెహలే మే దేతా, అంటే యానికి మనం అడిగే ఏంటో మన హృదయంలో ఉన్నది చూసావా, ఆ హృదయంలో ఉన్న రహస్యాలన్నింటినీ కూడా తెలిగిన వాడు కాబట్టి నీకు అడగకూడదని చెప్పిన మాట మాట వాడాడు. బాత్ ఇస్ బాత్ కో ఇస్లే ఇస్ బాల్ కియా ఉన్నోనే హమారే హృదయ కేంద్ర కి అనేక బాత్ కో జో గుప్తమే హై ఉస్కో జాన్నే వాలా హై ఇస్లే బోలా మాంగనే సే పెహలే మే దేతా హూ, అడగకుండానే ఇచ్చేవాడు హరికి తిని ఇస్తాడు, తో మాంగనే సే పెహలే హి దేనే వాలా హోగతా హూ, మాంగనే సే కితనా జ్యాదా దేగా, అడగకుండానే ఇస్తాను అంటున్నాడు, బినా మాంగే దేతా హూ, అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎరిగిన దేవుడు, ఎనక మరి హృదయ కో సోచ్ కో జాన్నే వాలా పరమేశ్వర్, మిమ్మల్ని అడగకుండా నేను ఇస్తాను అంటున్నాడు, బినా మాంగే మే దేతా హూ కరికే అడిగితే, మగర్ మాంగనే సే అడిగితే ఎంత ఇస్తాడే కదా, మాంగనే సే ఎవరికి ఇతన కూర్చు దేగా. అందుకని దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇసలే పరమేశ్వర్ ఉద్దేశ్య క్యా హై కి, నీ మనసులో ఏముందో నువ్వు నీతి మంత్రుగా ఉండి నువ్వు పరిశుద్ధులుగా ఉంటే నేను అడగకుండా ఇస్తాను, అగర్ తు మరే మన మే క్యా కుచు హూగా, మగర్ తుమ్ పవిత్ర జిందగీ జీవుగతో మే బినా మాంగే దూత్ దేతా హూ, నీకు అడిగితే అగర్ మాంగేగా తో ఎంత ఇస్తాను, ఔర్ బహుత్ కుచ్ దేతా హూ. కాబట్టి ముందు ఒకటి అంటే అబద్ధం ఆడకూడదు, సబ్సే పెహలీ బాత్ జూట్ నహీ బోల్నా, సాతానుకు సోటి వద్దండి, శైతానుకు అవసర్ నహీ దేనా హై, తర్వాత దూసరి కోప పడొద్దు, గుస్సా నహీ కర్నా హై, కోపం అనేది కూడా సాతాను యోజన అండి, తో గుస్సా కర్నా భీ పరమేశ్వర్ కా హీ యోజన హై, అందుకని యేసు ప్రభు ఎక్కడ కోప పడలేదండి, ఇస్లే యేసు మసీహ్ కహీ గుస్సా నహీ కియా హై, కోప పడలేదు, గుస్సా నహీ కియా, ఆయన అపమానంగా మాట్లాడుతున్నా, చాయ్ ఉన్కో అపమాన్ భీ కియా హో, కొడుతున్నా,
मार भी दिया हो, अपमान उनके मुंह पे थूका भी हो, निंदा भी किया हो, असले नोर तेरल दंडी उन्होंने बिल्कुल मुंह नहीं खोला। ये रोज राज दायरी गली लिवड़ा राजा हेरोदेस के पास जाने के बावजूद असल भी नोर तेरल दंडी बिल्कुल मुंह नहीं खोला। ये तो कनी क्यों? ये रोज राज लो खुदी वाला वन देंदो आई नहीं दिलसु राजा हेरोदेस के हृदय में क्या है वो जानता है। आनाडु यंतो मंदी हे रोज लुन्नारु उन दिनों में कई सारे हेरोदेस थे। हेरोदेस ये रोज लो यक मनस्तत्व इंदो आई नहीं दिलसु के मन कैसा होता वो जानता है था। ये वन नडी हे रोज क्या बोला था हेरोदेस ने? कपटंगा माटलाडे येसुप्रभु पुट्टिनप्पुडु जब यीशु मसीह पैदा हुआ था बड़ी कपट तौर पर उसने बात किया था। कपटंगा माटलाडाडु वो बड़ी कपटी था। इदिगो आ ज्ञानुलतो एमनंटे मीरु वेल्ली पूजिंची ना दग्गरिकि रंडी नेनु कूडा वेल्ली पूजिस्तानु तो ज्ञानियों से क्या कहा था? तुम जाके उनके दर्शन करके आओ, मैं भी जाके उनका दर्शन करूंगा, अंदुके बोला। वाक्यं ఏంటంటే इसलिए वचन क्या कहती కొంతమంది है? మనల్ని పాపం నుంచి లాగడానికి మంచి 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 మీ నీతి నీతి మాటలు మీట మంచి తీయని మాటలు మాట్లాడి మనం దేవుని నుంచి పక్క తప్పిస్తారు कुछ लोग परमेश्वर से हमें अलग करने के लिए, पाप में गिराने के लिए बड़ी मीठी मीठी बातें बोल के हमें पाप में गिरा देता है। मेल मेल मंच मंच మాటలు మాట్లాడతారు तो आजकल अच्छे अच्छे बातें कहेंगे అది దేవుళ్ళు అనుకుంటే మనకు అర్థమైపోద్ది तो हम प्रभु में रहने से ही उन बातों का हम समझ पाएंगे। అందుకే ఈశ్వర అన్నాడు इसलिए ईश्वर ने कहा, నా నామములో అనేక మంది వస్తారు मेरे नाम में कई सारे लोग आएंगे, జాగ్రత్తగా ఉండండి सावधान से रहना, జాగ్రత్తగా ఉండన్నాడు सावधान से रहना, అనేక మంది వస్తారు बहुत सारे लोग आएंगे ఆఖరి దినాల్లో आने अंतिम दिनों में, పుట్ట గొడుగుల్లాగా వస్తున్నారు ఇప్పుడు कई సేవకులు सारे लोग आएंगे ऐसे सेवक नाम पे, ఓ పుట్ట గొడుగుల్లాగా వస్తున్నారు कई सारे लोग आएंगे। వాళ్ళ క్రియలు చూస్తుంటే బైబిల్ అనుసారంగా లేవండి, अगर उनके काम देखो तो बाइबल के अनुसार नहीं है। ప్రతివాడు ఒక సంఘం కడుతున్నాడు, हरेक एक कलीसिया का स्थापना करता 10 మందిని తీసుకెళ్తాడు సంఘం అంటున్నాడు, तो 10 लोगों को ले जाता है कलीसिया बोलता है, సంఘం అంటాడు कलीसिया बोलता है। కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే ధ్యాన से रहे। ఈ సమయం ఎలాంటిదంటే ఈ సమయం కైసా ఏకి సాతానుకు సోటివ్వకుండా ఉండే సమయం, సాతాన్ కు అవసర నా దేనే కిలే చోకస్ రేనా పరీక్షించుకునే సమయం, అప్పుడు ఆపకు పరఖనే కా సమయం హై, పరీక్షించుకునే సమయం పరఖనే కే సమయం హై। అక్కడ ఏమంటారంటే ఇక్కడ క్యా కహతా హై, కోపపడొద్దు క్రోధ మత్ కరో, కోపపడొద్దు క్రోధ మత్ కరో, కోపపడడం వల్ల ఏంటంటే మనకు నష్టం, క్రోధ్ కర్నే సే హమారా నుక్సాన్ హో జాతీ హై, మనకు నష్టం హమారా హి నుక్సాన్ హోగా, అందుకే అన్నాడు ఇస్లే కహతా హై నీ యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు। इसलिए कहा इंसान की जो गुस्सा परमेश्वर के धर्मकर्ता को पूरा नहीं करेगा। आप सुन रहे हो, అంటే ను స్టోర్ చేసుకుంటున్నావు, यानी कि वचन सुन सुन के आप उस अंदर भर के रख रहे हो, మాటలు మీరు స్టోర్ చేసుకుంటున్నారు, परमेश्वर के वचन को आपका हृदय में रख रहे, స్టోర్ చేసుకున్నాక స్టోర్ रखने के बाद సందర్భాలు వస్తాయి మనకి, तो ऐसे संदर्भ आएगा, సాతాను కాసుకుని కూసుంటాడు, शैतान तो अवसर के लिए इंतजार करता रहेगा, ఈ సందర్భంలో ఇటు కోపపడతాడు, तो वो सोचेगा इस संदर्भ में जरूर गुस्सा करेगा, ఈ సందర్భంలో ఇటు తక్కువ ఇతిరేకం బైబిల్ కి ఇతిరేకం ఉంటాడు, इस संदर्भ में ये जरूर बाइबल का खिलाफ जाएगा, वो ताकता ही रहेगा, वो ऐसे ही ताक में होगा। हमें क्या करना होगा? वचन कहती है तंदर पड़ेगा, उसके लिए जल्दबाजी नहीं होना है, विषय में तंदर पड़े किसी बात में भी उतावली नहीं होनी है। स्टोर चेसुकुन्न वाक्यं नीलो उंटे अदि निन्नु चक्कगा अणचि नेम्मदिनि समाधानानि मरि अंत ऐक्यता भावान्नि इच्चुदि मनकु। तो अगर जो सुनी वचन आपके हृदय के अंदर भरा रखा है तो वही समय के अनुसार आपको शांति देगा, संभालेगा, ऐसी हालत में फूलने नहीं देगा, आपको सुरक्षित रखेगा। कई बार कोई विषय मन कोपम कुछ विषय में हमको गुस्सा आता है, अंत मरण पाप मरण कार्य पाप अना, इसलिए वचन कहता है कि बिना पाप के बिना पाप के मरण का नहीं पाप है, बिना मृत्यु का पाप है करके बोला। ये फ्रेंड चुपता नहीं कभी कभी मैं बताऊंगा असल मरण का नहीं पाप है, लेट नहीं है चली चाहिए नहीं चुपता बिना मृत्यु दे लाने वाला पाप कौन सा है करके पूछ लीजिए, मैं बताऊंगा। ये कुछ कॉप मुझे मन किंच लो, मान लीजिए हमारे घर में गुस्सा आ गया हमको, కానీ ఆ పాప ఆ కోపం అంట సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు। ఇస్లే కహతా హై వో గుస్సా యా క్రోధ్ జో హై సూర్య హస్త హోనే తక్ తుమ్హారా క్రోధ్ నా రహే। ఇది ఏం చేస్తుంది అంటే మనల్ని శాంతి భంగం చేస్తుంది। తో యే క్రోధ్ కర్నే కా విషయ జో హై హమారి శాంత్ కో భంగ కర్ దేతా హై। మన ఇంట్లో ఉన్న శాంతిని, భార్య భర్తల మధ్యలో ఉన్న శాంతిని, కుటుంబాల్లో ఉన్న శాంతిని భంగం చేస్తాడు। యే క్రోధ్ క్యా కరేగా హమారి ఘరం కి అందర్ కి జో శాంతి, పతి పత్ని కి బీచ్ మే, పరివార్ కి బీచ్ మే జో శాంతి హై उसको बिगाड़ देता है। कुछ लोग क्या करते हैं, क्रोधाने गुरी शीघ्र गुस्सा में आ जाते हैं, इंट्लो अशांति इसको घर में अशांति को लेके आते हैं, अशांति वच्चुदंडि, इसलिए अशांति आती, अशांति अशांति आती, अंदुकने सातानिकि मनं सोटि इव्वकूडदु, इसलिए शैतान को अवसर नहीं देना चाहिए। एप्पुडु कूडा एट्ला उंडालंटे
ఆత్మ ఫలము కలిగి ఉండాలి. हमेशा कैसा रहना है, आत्मिक फल होना నీ चाहिए। ఆత్మిక ఫలము నీలో ఉంటే अगर आत्मिक फल आपके अंदर होगा, దీర్ఘశాంతం ఉంటుందండి. धीरज होगी आपके अंदर, దీర్ఘశాంతం बड़ी ఉంటుంది. अच्छी धीरज होगी। వరాలు పొందుకోవాలంటే वरदान पाने के लिए చాలా మంది అడుగుతారు, వరం ఎలా పొందుకోవాలి? बहुत सारे लोग बोलते हैं वर कैसे पाना है, మన వరాలు పొందుకోవాలి, हमें వరదాన్ पाना है। అంటే వరం పొందుకోవాలంటే ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి. तो वरदान पाने के लिए आत्मिक फल हमारे पास होने पाए। నువ్వు వరాలు పొందుకోవాలంటే अगर आपको वरदान पाना है, ఆత్మ ఫలం నీలో పని చేయాలి, आत्मिक फल आपके अंदर काम करना है। నీలో ఆత్మ ఫలాలు పని చేయకపోతే अगर आपके अंदर आत्मिक फल काम नहीं करता, వరాలీడు वो वरदान नहीं देगा, పరిశుద్ధ ఆత్మ కూడా మనలోకి రాడు, पवित्र आत्मा प्रभु भी हमारे अंदर नहीं आएगा। నీలో దయ ఉండాలి, आपके अंदर दया होनी चाहिए। दया ఉండాలంటే కోపం ఉండకూడదు, अगर दया रहेगा रहना तो गुस्सा नहीं रहना चाहिए। కనికరం ఉండాలి, తరస్ होनी चाहिए। కనికరం ఉండాలి, కోపం ఉండకూడదు, తరస్ होना चाहिए मगर क्रोध नहीं होनी चाहिए। ఇతరుల పైన నీకు క్రోధం ఉండకూడదు, दूसरों के प्रति आपको क्रोध भी नहीं होनी चाहिए। క్రోధం ఉండకూడదు, क्रोध नहीं होनी चाहिए। క్రోధం ఉందనుకోండి, अगर मान लीजिए आपके पास क्रोध है, నీ ప్రార్థన నా ప్రార్థన, प्रभु आपके मेरी प्रार्थना नहीं सुनेगा। ఎవరైతే క్రోధం ఉంటుందో, जिस किसी के अंदर क्रोध होगा, ईर्ष्या ఉంటుందో, ईर्ष्या होगी, కోపాలు ఉంటాయో, गुस्सा होगी, విరుద్ధ భావాలు ఉంటాయో, विरुद्ध विचार होगा, వాళ్ళ ప్రార్థన వినడండి, उनकी प्रार्थना नहीं सुनेगा। అందుకే యేసు ప్రభు, इसलिए मसीह యేసు 5:23 ఏమన్నాడంటే, మత్తయి 5:23 में कहता है, నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు, जब आप वेदी के पास जाते हो, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు, अर्पण चढ़ाते वक्त, ప్రేం చేయాలన్నాడు, तब क्या करना है, ముందు నీ హృదయంలో ఎవరికైనా విరోధ భావం ఉందేమో, आपका हृदय में सोचो कोई तुम्हारा विरुद्ध सोच है, ఎవర్ పట్ల నీకు విరోధ భావం ఉందేమో, किसी के प्रति आपका हृदय में गुस्सा है, ఎవర్ పట్ల నీకేమన్నా కోపం ఉందేమో, किसी प्रकार का गुस्सा है आपको, నువ్వు క్షమించలేకపోతున్నావేమో, आप उनको शायद क्षमा नहीं कर पा रहे, మనసు ఒప్పుకోలేకపోతున్నావు, तुम्हारा मन राजी नहीं हो रहा होगा। ముందు నీకు నీకు అక్కడ అర్పణ కాదు ముఖ్యం, वहां के लिए अर्पण की आवश्यकता नहीं है, నాకు అర్పణ కాదు ముఖ్యం, मुझे अर्पण की आवश्यकता नहीं है, నాకు సమర్పణ ముఖ్యం, मेरे लिए समर्पण प्रमुख है। अर्पण मुख्य కాదు, अर्पण जरूरी नहीं है, నాకు समर्पण मुख्य, समर्पण चाहता हूँ मैं। नू समर्पించుకొని, आप समर्पण करें, नी हृदय नी साफ చేసుకొని, अपना हृदय को साफ रखें, ఇతరులను బాగా క్షమించుకుంటూ, दूसरों को क्षमा करें। నాకు అర్పించింది చిన్నదైనా గాని నాకు ఎంత అర్పించావో అంత ఆనంద పడతాను నేను। मेरे लिए छोटा सा भी चीज आप अर्पण करोगे तो मैं उसी में बहुत प्रसन्न होऊंगा। इसलिए कहता है मैं तुम्हारा हृदय को मांगता हूँ, हृदय मुझे तो हृदय भयंकर रोग कल, तो प्रभु इर्मिया कहता है कि हृदय जो है भयानक रोग से भरा हुआ। देव लोग राक मुंदु, प्रभु में आने से पहले, उद्धार पाने से पहले, लोक अंत मल्यम अंत हृदय संसार की सारा गंदगी इसी हृदय के अंदर था, इसी हृदय के अंदर था। पाप रोग, पाप का रोग, पाप रोग, पाप का रोग, उसको हमें निकालना है। हम उसको निकाल दिए हैं, हम मल्ली राग फिर दोबारा नहीं आने, कचड़ा मन लो राग फिर से, वो कचड़ा हमारे अंदर नहीं आनी चाहिए। जाग्रत इसके लिए हमें कैसा सावधान, नीट तो शुभ्रम चुस्काली, वचन रूप के पानी के द्वारा हर दिन शुद्ध करता रहना है। नाली बंद अनुकोंडि, मान लीजिए आपका नाली बंद हो गई, मे नाली बंद नाली बंद हो गई, क्या करेगा? नील पड़ता, पानी मारोगे, अड्डम पड़े कुछ अटक गया होगा, बोल के नील पड़ता, पानी मारोगे, वरवड़े उस बहाव में क्या करता है, बह के जाएगा, नील कावाली, जितना चाहिए उसके लिए पानी, दाने फोर्स नीचे नीर कावाली, उसको फोर्स से दबा के धक्का देने वाला पानी चाहिए। अंत का नीन चाला काल विंटना ले, इंक वाक्य विनेले ना अन्नी वच्चले अनेदी, अभी कभी ऐसा नहीं सोचने में, कई समय से वचन सुन रहा हूँ, मैं सब कुछ जानता हूँ करके मत सोचना, इनका वाक्य और क्या सुनना है मुझे, वारों वाक्य दूर अते, अगर एक हफ्ता आप वचन से दूर हो गए तो रू वार संघा राकते, दो हफ्ता तुम कलश में नहीं आए तो शैतान मीलो चोट चेसुकुंटा, शैतान ही आपके अंदर मुकद्दे के प्रवेश करेगा, चोट चेसुकुंटा, जगह बना लेगा। नीर वचन जो है पानी के बराबर, आत्मीय नीर, आत्मिक पानी, रोज मलिन कड़कुंटा उंडाली, रोज हर दिन गंदगी को धोते रहना, जब तक यीशु मसीह नहीं आता, यीशु प्रभु वच्चेंत वरकु, यीशु मसीह नहीं आता, मन मृत्यु वच्चेंत वरकु, जब तक हमारा मृत्यु ना आएगी, मन आयुष वरकु, जब तक हमारी आयुष रहेगा, क्या करना है, पाप में पड़क पड़क, पाप में ना गिरते हुए, शैतान को सोचे हो, शैतान को अवसर ना देते हुए, वाक्य में उतक स्नान अंटे नीट तो एक्कु स्नान चेस्ता उंडा, तो वचन रूपी जल के द्वारा अपने आप को धोए, अपने आप को धोए, अंदुकने इक्कड एमंटाडंटे, इसलिए क्या कहता है, पाप पड़ोद्दंडी, क्रोध मत करो, कोप पड़ोद्दु, क्रोध मत करो, తర్వాత ఏమంటారంటే, क्या कहता है, దొంగిలించొద్దు అన్నాడు, चोरी करना करना है, దొంగిలించొద్దు, चोरी ना करे, समझ में आ रहा है, समझ में आ रहा है,
అదే సాతానుడు చోటు చేసుకుంటాడు. तो इसका मतलब क्या, शैतानी हमारे अंदर अवसर पाता అంటే है, మంద గాని जो వస్తుంది, हमारे नहीं है, మంద కానిది, जो हमारी नहीं है, నాది కానిది, जो मेरा नहीं है, నీది కానిది, तुम्हारी नहीं है, మనది కాదు. वो हमारी नहीं है। అందుకే ఏమంటారు, వడ్డీలకి ఇవ్వద్దు అంటాడు. इसलिए कहता है ब्याज में मत दो। ఎంతమంది క్రైస్తలు వడ్డీలకి ఇస్తున్నారండి, कितने मसीह लोग जो ब्याज में घुमाते पैसे, ఎంతమంది కాపర్లు వడ్డీలకి ఇస్తున్నారండి, कितने चरवाहा ब्याज में पैसा देते हैं। చాలా మంది తోరన్నానండి, मैं बहुतों की मुझसे सुना हूँ, కాపర్లు వడ్డీలకి ఇస్తారండి, चरवाहा भी ब्याज में पैसा घुमाते हैं। వడ్డీకి వచ్చే డబ్బులు అసలు ఇస్తావు, వడ్డీ తీసుకుంటావు. तो असले तो देते हो और ब्याज लेते रहते हो। నువ్వు 100 రూపాయలు ఇచ్చి आपने 100 रुपए दिए, నువ్వు 10 రూపాయలు తీసుకుంటావు, 10 रुपए ले रहे, ఆ 10 రూపాయలు నీది वो కాదు, 10 रुपए तुम्हारी नहीं है, నువ్వు దొంగిలించావు దాన్ని, आपने चोरी की है उसको, అసలు నీదే. असली तो तुम्हारी है। అంటే నువ్వు ఇతరుల యొక్క డబ్బుని పెంచుకుంటున్నావు, यानी कि दूसरों को जरूरत को मौका का फायदा उठा रहे। అందుకే అంటాడు ఆపత్కాలంలో ఆస్తి అక్కడికి రాదు, इसलिए बोलते हैं संकट का समय काम नहीं నీ आएगा దగ్గర संपत्ति, లక్షల లక్షలు ఉండా. आपके पास लाखों पैसा होगा। ధనవంతులు ఏమంటారంటే, धनवान क्या कहते हैं, అనారోగ్యం వచ్చినప్పుడు, जब बीमारी हो जाती ఇక है तो సరిపోబోతున్నప్పుడు, अब बस मृत्यु होने वाली है, లక్షలు ఇస్తా నన్ను కాపాడు అంటారు. तो लाखों पैसा दो मुझे और मुझे बचाओ करके డాక్టర్ बोलते గారు లక్షలు ఇస్తాను, డాక్టర్ जी मैं लाखों पैसे देता నో నో हूँ, పెన్షన్ లో ఉన్న డబ్బు అంత ఇస్తాను, सारे पेंशन का पैसा देता हूँ, నా ఆస్తి అంత ఇచ్చేస్తాను, सारा संपत्ति देता నన్ను हूँ, బ్రతికించు मुझे అంటారు, बचाओ बोलता నన్ను है, బ్రతికించు मुझे అంటారు. बचाओ कहता है। అప్పుడు డాక్టర్ ఏమంటాడు, तब क्या कहता है डॉक्टर, నా వల్ల కాదమ్మా, मेरे बस की नहीं है, బతికిస్తేనే బతికిస్తాను, बचा सकता तो बचा सकता हूँ, నా వల్ల కాదమ్మా, मेरे బస్ కి నహీ కానీ హై। యేసు ప్రభువు అంటాడు, లేకిన్ యేసు కహతా హై, మనుషులకు అసాధ్యమైనది నాకు సాధ్యం, తో మనుషుల కే లియే నాముమ్కిన్ హై, మేరే లియే ముమ్కిన్ హై బోల్తా హై, నాకు సాధ్యం, మేరే లియే ముమ్కిన్ హై, కాబట్టి ఈ నూరుకోకూడదు మనం, ఇస్లే యే నహీ ఛోడ్నా చాహియే, లోకాన్ని వదులుకోండి, సంసార్ కో ఛోడో, వదులుకోండి లోకాన్ని, ఛోడో సంసార్ కో, ఈ నూరుకోవద్దు, మగర్ యేసు కో నహీ ఛోడ్నా, ఈ నూరుకోవద్దండి, నహీ ఛోడ్నా, భర్త వల్ల కొంతమంది లోకాన్ని వదులుకుంటారు, దేవుని వదులుకుంటారు, कुछ लोग पति की वजह से संसार को छोड़ देते हैं, భర్త వల్ల వదులుకుంటారు, पति की वजह से, పిల్లల వల్ల వదులుకుంటారు, बच्चों की वजह से, అనారోగ్యం వదులుకుంటారు, बीमारी की वजह से, బాధల నుంచి వదులుకుంటారు, తకలీఫ్ आने से छोड़ देते हैं, దేవుడు నాకు ఏమి ఇచ్చిన వదులుకుంటారు, कहते हैं परमेश्वर मुझे क्या दिया करके छोड़ దేవుడు देते हैं, ఇచ్చే ఇంటి ఇంటి మన తెలియకుండా సాతాను మన మైండ్ ని తినేస్తాడు. तो परमेश्वर की ओर से मैं क्या मिलने वाला है, उस विषय में अनजान रख कर शैतान हमारे दिमाग को खा लेता है। ईश्वर से ने क्या कहा, शैतान चला जाओ, शैतान मुझे हाँ। नहीं परखना, जाओ, प्रभु क्या कहा ईश्वर, शैतान मुझे नहीं परखो, जाओ करके डांटता है, कई बार वो हमें परखता है। आप जब अकेला होगा, बादल, अब आपके जिंदगी में तकलीफ होगा, कष्ट, आपके पास कष्ट होंगे, शोधकुड़ आपको परखने वाला आएगा, कौन आएगा, శోధకుడు వస్తాడు, आपको परखने वाला, శోధిస్తా ఉంటాడు, वो परखता रहेगा, కొన్నిసార్లు పాపం చేయడానికి వాడు మనల్ని బాగా పురికొల్పుతాడు అండి, कई बार पाप करने के लिए वो उकसाता रहेगा हम लोगों को, ఎప్పటి వరకు ఈ బాడీ ఈ యొక్క భూమి మీద ఉంటుందో, जब तक ये बॉडी शरीर धरती में रहेगा, ఈ జీవాత్మ నీలో ఉంటుందో, ఈ జీవన की आत्मा तुम्हारे अंदर, వాడు నీ వైపు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అండి, वो हमेशा आपके आगे पीछे घूमता रहेगा, 3.5 సంవత్సరాలు యేసు వదలకుండా ఉంటాడు అండి, तो 3.5 వర్ష మసి యేసుకు నా छोड़ते हुए पीछा करता ही रहा, पीछा करता ही रहा, అందుకనే इसलिए యేసు ప్రభు సాతాను యొక్క ప్రతి కార్యాన్ని లైపర్చి ఏమన్నాడు, శోధకుడా వెళ్ళిపో అన్నాడు, శైతాన్ కరేక కామ్ కో నష్ట కరా, और उसको परखने वाला चला जाओ करके बोला, परखने వాలా చలే జావ్ కో బోలా, ఇంకొకటి తెలుసా, एक और बात జాగ్రత్త గమనించండి, ध्यान से देखो, అక్కర గలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో చేతులతో మంచి పని చేసు కష్టపడవలెను. ఔర్ యే భీ లిఖా హై వరన్ భలే కామ్ కర్నే మే అప్నే హాతో సే పరిశ్రమ కరో ఇస్లే కి జిసే ప్రయోజన హో ఉసే దేనే కో ఉస్కే పాస్ కుచ్ హో. మంచి ఇక్కడ ఏమన్నాడు, క్యా కహతా హై, మీ తన చేతులతో మంచి పని చేసు, అబ్ ఉస్కే అప్నే హాతో సే పరిశ్రమ కరో, ఎరా ఫిర్ పని కాదండి, ఎరా ఫిర్ నహీ కర్నా హై, ఎరఫెరి का काम नहीं करनी है, మంచి పని చేయాలి, अच्छा काम करना है, ఏదో విధంగా దొడ్డి ద్వారా డబ్బులు సంపాదిద్దామని కాదు, कोई कोई गलत रास्ते से बजाएंगे और पैसा कमाएंगे नहीं, కూచుని కూచుని సంపాదిద్దాం, బయట బయట కమాని కే లియే సోచతే బహుత్ సారే లోగ్ మజిన అంటున్నారు, ఆజ్కల్ బోల్తే హై కూచుని కూచుని సంపాదించుకో, బయట బయట హి కమా సక్తే బోల్తే హై, ఇంట్లో ఉండే సంపాదించుకో, ఆప్ ఘర్ మే రహకర్ హి కమా సక్తే బోల్తే హై, సాతానుడు చాలా युक्ति కలిగిన వాడు, శైతాన్ జో హై బడా యుక్తి రఖనే వాలా, పౌలు అంటాడు వాడి యుక్తి మనకు తెలియదు కాదు, పౌలుస్ కహతా హమ్ ఉస్కీ యుక్తి సే అంజాన్ నహీ హై, అందుకని చోటు ఇవ్వదండి వాడికి, ఇస్లే అవసర్ నహీ దేనా ఉస్కో, జ్ఞాపకం ఉంచుకోండి, యాద్ రఖో, ఈ సంవత్సరం చోటు ఇవ్వద్దు వాడికి, ఇస్ సాల్ ఉస్కో మోకా నహీ దేనా, ఏమన్నాడు, క్యా బోలా హై, నీ చేతులతో మంచి పని చేసి కష్టపడాలి, తో ఆప్కే కా హాతో సే భలే కామ్ కర్నే కే లియే మెహనత్ కర్నా పడేగా, కష్టపడు, పరిశ్రమ కర్నా పడేగా, కష్టపడిన వాడు ఫలం ఫలితం దొక్కుద్ది, తో మెహనత్ కరేగా ఉసీ కో ఫల్ మిలేగా, ఫలితం దొక్కుద్ది, ఫల్ మిలేగా, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన కీజియే, మంచి పని, ఇక అచ్చా కామ్, ఏమన్నాడు,
क्या बोला? మంచి పని అచ్చా కామ్, దొడ్డ పని కాదండి, బడా కామ్ నహీ, చెడ్డ పనులు యా కాదండి, బురా కామ్ నహీ, మంచి పని, అచ్చా కామ్ కర్నా, మంచి పని చేసుకుంటే అచ్చా కామ్ కర్నే సే పరమేశ్వర్ ఆశీస్ దేగా. నీ ఇంట్లో ఇంత డబ్బు ఉంటే ఆశలు వచ్చి ఇంత డబ్బు నీకు ఇస్తాడండి. తో ఆప్కే ఘర్ మే థోడా పైసా హోగా, ప్రభు ఆశీస్ కర్కే ఉస్కో బడాయేగా, ఉస్కో వృద్ధి కరేగా. తన చేతుల కష్టార్జితం నిత్యము కొను తింటావు అన్నాడు అండి. అప్రే హాతోం కా మెహనత్ నిచ్చే తుమ్ ఖానే పావోగే. అబ్రహాము ధనవంతుడు చేయలా, అబ్రహాం కో ధనవాన్ నై బనాయా, ఇస్సాకు చేయలా, ఇస్సాకు నై బనాయా, ఎక్కడా కహా అన్య జనుల దేశంలో, అన్య జాతికి దేశమే, అన్య జనుల దేశంలో, అన్య జాతికి దేశం, కాలు బెట్టడానికి అక్కడ వీలు లేదు, పేర్ రకనికి బి జగా నై. ఎంత ధనవంతుడు చేశాడు, ఇతన ధనవాన్ ఎందుకు తెలుసా, క్యూ పతా హై, నిత్యం దేవుని మీద ఆధారపడ్డాడు. ఓ హమేషా ప్రభు పర్ నిర్భర హువా, దేవుని జీవాహారం తింటాడు, దేవు పరమేశ్వర్ కి జీవన్ కి రొట్టి ఖాయా, నిర్లక్ష్యం ఉండదు, లాపర్వా నహీ రే, వాక్యం వినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండదు, వచన సుంటే వక్త లాపర్వా నహీ రే, అన్ని మర్చిపోండి, సబ్ చీజో కో పో, వాక్యం విన్నంత సేపు జబ్ తక్ వచన సుంటే రహోగే, అన్నది పెట్టుకోండి, సారే బాతం కో చో, ఏ ఆలోచన వద్దు, కోయి దూసరా సోచ నహీ హోనే చాహియే, ఎందుకు అంటారు, మేస్లే కేతా హూ, ఎన్ని ఫోన్ వచ్చిన, ఆప్కే తక ఆప్కే పాస్ కిత్రా భీ ఫోన్ ఆయే, వాటి పైన ధ్యానం పెట్టు, ఉస్పే ధ్యాన మత్ దేనా, స్విచ్ ఆఫ్ చేసుకోండి, స్విచ్ బంద్ కరో, వైబ్రేషన్ పెట్టుకోండి, వైబ్రేషన్ రక్కో, చూడండి, దేఖి, తర్వాత మాట్లాడదాం, ఉస్కే బాద్ బాత్ కరే, ముందు पहले ना प्रभु, मेरा प्रभु, बाइबल ఉందా లేదు, బైబిల్ మే హై కి నే, ముందు నా ప్రభు, पहले मेरा प्रभु है, మత్తయి సువార్త, మత్తయి సుసమాచార్ 6:33 చదివితే, 6:33 దేఖిగా తో, ముందు నా నీతిని నరవ జతకండి, पहले मेरे राज्य और धर्म तक खोज करो, ఆయన రాజ్యం, उनके राज्य, నీతి కలిగిన రాజ్యం, उनके राज्य जो है धर्मता का, हम क्या करते हैं, हमारे दोस्तों को फोन आते हैं, बॉस फोन रंगले, बॉस को फोन आया है, इम्पोर्टेंट फोन रंगले, कोई इम्पोर्टेंट फोन आ जाता है, लाइव लोग कुछ ले चली पाते, लाइव में भी बैठे हुए उठ के चले जाते हैं, निर्लक्ष्य यानी कि लापरवाह कर रहे, देव निर्लक्ष्य परमेश्वर को लापरवाह कर रहे, निर्लक्ष्य ऐसा लापरवाह नहीं कर, वाक्य में देव वचन ही परमेश्वर है, हमारा सहवास है, ये हमारी संगति है, हमारा सहवास संगति है, दी मन तुच्छ इसको तुच्छ नहीं जानना है, इंकॉर्टेंट और क्या कहता है, इंके और क्या కేతా హై దుర్భాష మాట్లాడకూడదు అంటే చూడండి ఇక్కడ ఏమంటాడంటే నీచే రాశాడు కానీ దుర్భాష ఏదైనను మీ నోటి నుండి నోటి నోట రానియకుడి తర్వాత ఇంకేమంటుంది అంటే ముందు మనం దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం నోటి నుంచి దుర్భాష హమారే ముంహ్ సే గంది బాత్ నహీ ఆనా చాహియే భూతులు మాట్లాడకూడదు గలత్ లవ్జ్ గాలి నహీ బక్నా చాహియే ఎవరు కూడా నోటి నుంచి భూతులు అనేవి రాకూడదు కోయికి కిసికి ముంహ్ సే గాలి నహీ నికల్నా చాహియే ఎంత మనకి కఠిన సమయమైన భూతులు మాత్రం రాకూడదు ఇతనా భీ సమయ హమారే కఠోర్ క్యూ నా హో గాలియా నహీ ఆనీ చాహియే వెంటనే సాతాన్ షూట్ చేసుకుంటాడు తురంత ఐసే మే శైతాన్ మోకా ఢూంఢ్ లే కోప పడకూడదు గుస్సా నహీ కర్నా కోప పడకూడదు గుస్సా నహీ కర్నా ఇంకేమన్నాడు అబద్ధం ఆడకూడదు ఔర్ క్యా బోలా ఝూఠ్ మత్ బోల్నా అబద్ధం ఆడకూడదు ఝూఠ్ మత్ బోల్నా తర్వాత ఏమన్నాడు ఔర్ క్యా బోల్తే హై మరి దొంగిలించొద్దు అన్నాడు చోరీ మత్ కరో బోలా అక్రంగలు ఇవ్వమన్నాడు దీనికి జరుగుతా ఉనుకో దో బోలా వడ్డీకి ఇవ్వమనలేదు బ్యాజ్ మే మత్ దో వడ్డీ ఇవ్వమనలేదు బ్యాజ్ కి దేనికి బోలా నహీ ఇవ్వండి ఆ దేదు ఇవ్వండి దేదు అసలు ఇస్తారు జరూర్ దేగా జబ్ హోగా మే దే రా దే రా జబ్ తుమారా పాస్ హోగా తబ్ దేనా బోలో మనకి డబ్బు ఉంది వడ్డీకి ఇవ్వకూడదు ఎసా నా కడితే మరి పాస్ బోత్ పైసా కరికే బ్యాజ్ మే నీ గుమానా వడ్డీకి ఇవ్వకూడదు బ్యాజ్ మే నీ గుమానా ఇంకేమంటున్నాడు క్యా క్యా కష్టపడి పని చేసుకోవాలి తో మెహనత్ కర్నా పరిశ్రమ కర్కే కామ్ కర్నా కానీ ఈ రోజుల్లో సాతానుడు కష్టపడకుండా డబ్బు రావాలని చూస్తున్నాడు తో బినా మెహనత్ కా పైసా ఆ జాయ కరికే చూస్తాడు కంపెనీ ఎన్ని ఓపెన్ అయ్యి కంపెనీలు ఈ మధ్యన కితనే సారే కంపెనీ హో జాదు ఓపెన్ జాతే కంపెనీలు ఓపెన్ అయ్యి కై సారే కంపెనీ కో ఖోల్ దియా గయా ఆటిలో పడబాకండి ఉస్మే నహీ ఖోల్ పడ్నా ఏదన్నా అలాంటి ఆఫర్ వస్తే ఐసా కోయి ఆఫర్ ఆ జాతా హై ముందు దైవదాసును ఫోన్ చేయి పహలే ప్రభు కా దాస్ కో ఫోన్ కరు ఫోన్ చేసి ఫోన్ కర్కే పాస్టర్ గారండి పాస్టర్ జీ ఇదేంటి ఏ క్యా హై దీని గురించి అడగండి ఏ ఐసా కర్కే మరే ఉస్సే పూచ్ లేనా అడగండి పూచ్ లేనా ప్రార్థనా పూర్వకంగా మనం దాన్ని మరి పరిష్కరించుకుందాం ప్రార్థన కి ద్వారా ఉస్కు ఫైనల్ హమ్ కర్ పాయే ఎందుకు మనం రక్షించబడ్డాం క్యూంకి హమ్ ఉద్ధార్ పాయే హై మనం దేవునిలో ఉన్నాం హమ్ ప్రభు మే హై రోజు వాక్యాన్ని స్టోర్ చేసుకుంటున్నాం రోజు వచన కో హమారే అందర్ భర్తే జా రహే మన అవసరాలు బట్టి ఆ స్టోర్ ఆ వాక్యాన్ని మనం ఉపయోగించుకుంటాం హమారి జరుగుత కి ద్వారా హీ उसके मुताबिक अपने वचन को हम इस्तेमाल करें కాబట్టి నోట్ నుంచి భూతులు వస్తే మాత్రం అగర్ మూసే గాలి బకా మన ప్రార్థన ఎన్నడు మరి ప్రార్థన సునేగా నేను ఎప్పుడు చెప్తాను నేను హమేషా కేతాం యాకోబు పత్రికలో యాకోబు కే పత్రి మే ఒకే బావి నుండి ఏకీ కుమాసే తీపి నీరు అచ్చా పాని చేదు నీరు కడవ పాని రెండు రావు దోనో సోత నహీ ఆయేగా నా మనం ఈ పదంతో దేవుని
స్తుతిస్తున్నాం, हम इसी ओंटों से परमेश्वर की स्तुति करते हैं, ప్రార్థన చేస్తున్నాం, प्रार्थना करते हैं, పాటలు పాడుతున్నాం, గీత గాతే हैं, వాక్యం చదువుతున్నాం, वचन सुनते हैं, ఇదే ఇదే నోటి ద్వారా इसी मुंह से అబద్ధాలు దొంగతనాలు झूठ बोलना, लड़ाई झगड़ा, భూతులు గాలి బక్కనా మీ నోట నుండి భూతులైనను పోకిరి చేష్టలైనను సర్వశోక్తులైన అన్నాడు ప్రభువు గారు. प्रभु का वचन कहता है ना, आपके मुंह से गालियां बकना, मजाक, हंसी मजाक, कोई भी बात नहीं होनी चाहिए, సర్వశోక్తులు मजाक वाली बात, చతుర్లు मजाक करने वाली बात, చతుర్లు వాడకూడదు, ऐसा मजाक वाली बात नहीं बोलना चाहिए. రెండు శబ్దాలు వచ్చే మాటలు కూడా మాట్లాడకూడదు, అర్థ రెండు అర్థాలు వచ్చే दो अर्थ आने वाले शब्द भी नहीं बोलने चाहिए. ఒక వ్యక్తి ఉన్నాడు ఢిల్లీలో, एक व्यक्ति है दिल्ली में, ఎప్పుడు అంటాడు, हमेशा कहता है, నేను పాస్టర్ అవబోతున్నాను, मैं पास्टर बनते जा रहा हूं, నేను పాస్టర్ అవబోతున్నాను, मैं पास्टर बनते जा रहा हूं. ఎప్పుడు చూసినా రెండు అర్థాలు వచ్చే మాటలు మాట్లాడతాడు, हमेशा देखो दो अर्थ आने वाला बात ही करता है वो. ఎక్కువ మంది పాస్టర్లు నేను చూస్తున్నాను, मैं ज्यादातर पास्टरों को देखता हूं, వాళ్ళు ఎక్కువగా वो ज्यादा రెండు అర్థాలు మాటలు మాట్లాడుతారు, दो अर्थ आने वाला बात ही बोलते हैं. జాగ్రత్త వినండి, మీరు ధ్యాన से सुनना, వాక్యం జాగ్రత్త వినండి, अच्छे रखो, రెండు అర్థాలు వచ్చే మాటలు ఎక్కువ మాట్లాడతారు, दो अर्थ आने वाला बात ही ज्यादा करेगा, అలాంటి మాట్లాడొద్దు, ऐसी बात नहीं बोलनी चाहिए, शोभा इवंडी, हमारे लिए उचित नहीं है, चतुर लाड़कोकूडदु, मजाक करना हमारे उचित नहीं है. మీరు చతుర్లు ఆడుకున్నారు అనుకోండి, अगर मान लीजिए अपने मजाक करने लगा, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నారు, పరమేశ్వర వచన का विरुद्ध हो, సాతాను నవ్వుతారా, మీరు మాటలు వాక్యాలు అంటున్నారా, आप वचन सुन रहे या हास रहे, वाक्य विनम्मा, वचन सुनिएगा, वाक्य विनि, वचन सुनिए, बात मत करना, वाक्य वैपु ध्यान उंचंडि, वचन की ओर ध्यान लगाना, मन पगलंता मन ध्यान अब दिन भर संसार की ओर ध्यान लगाया, देवड़ जाग्रत विनि, परमेश्वर को वचन बड़ी ध्यान से सुन, देवड़ मन तो यो परमेश्वर से क्या बात करने वाला, ये क्या बात करने इतरों तो माटबाक, दूसरों से बात मत करो, आपस में मत बोलो, अट्टे कोड़ा सातान शोर चेसुकुंटाडु, इस प्रकार भी शैतान आपके बीच में अवसर पा रहा है, लाइव लो रा, आप लाइव में तो जाओ, कूचो, बैठो, वचन मत सुनो, वचन मत सुनो, शोर चेसुकोवटमे, ये भी शैतान का अवसर पाना है, वचन मत सुनो, आपस में बोलते रहो, ऐसा नहीं रहना, गलत संवत्सरं मीरु ज्ञापकं उंचुकोंडि, इस साल इस बात को स्मरण रखो, पात स्वभावं उंडकूडदंडि, पुराने स्वभाव नहीं रहने चाहिए, चूडंडि, देखिए मीरु गनुक 22वा वचनं गमनिस्ते 4:22 सीएफएससी का 4:22 में देखोगे तो क्या बोलता है, కావునా మునుపటి ప్రవర్తన విషయములనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును ఉదులుకొని అన్నాడు. కీతుం పిచ్లె చాల్ చలల్ కి పురానే మనుషత్వకు జో భర్మనే వాలి అభిలాషౌం కే అనుసార్ భ్రష్ట్ హో జాతా హై ఉతార్ డాలో. సున్ రే, ప్రాచీన స్వభావం तो प्राचीन स्वभाव को लेके बोलता, पात स्वभाव पुराने स्वभाव को लेके, स्वभाव जो पिछले साल जो आपके पास स्वभाव, ऐसा स्वभाव, आ स्वभाव उस स्वभाव को छोड़ दो, मी अंदर ना गन पड़ता, आप सब मेरे को दिखाई दे रहे, मी अंदर ना गन पड़ता, आप सबके जागृत वाक्य सोचना, तो कौन सावधानी से सुन रहे, मैं देख रहा हूँ, जागृत गमन सातान को सोचित शैतान का अवसर दे रहे, मैं पहचान रहा हूँ, आशीष नहीं आएगा, ఆశీర్వాదాలు రావు, ఆశీస్ నహీ ఆయేగా, జాగ్రత్త గమనించండి, సావధాన్ సే రహో, అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి మనం అడుగుతా ఉంటాం, మోకా మిల్నే పర్ ప్రభు సే మాంగ్తే రహతే హై, దేవుడు అంటాడు సార్, ప్రభు క్యా కహేగా, నో నా అవసరం ఏంది, నువ్వు వాక్యం వింటావు, తో మేరీ జరూరతే తుమే వచన్ సున్నావు, నువ్వు వాక్యం వినాలి, తుమ్ వచన్ సున్నావు, ఇంటి వాళ్ళు విశ్వాసం లేదు, సున్నే సే విశ్వాసం, నువ్వు ఎప్పుడు సరిగా లేదు అనుకోండి, సుంతే వక్త వచన నహీ సుంతే ఉడాలి, అవసరం వచ్చిన పరిగితే నేను ఏమంటాడు, ఆప్కి జరూరత్ మే మాంగోగే తో వో క్యా కహేగా, అందుకనే ప్రాచీన స్వభావాన్ని పాత స్వభావం వదులుకోవాలి, ఇస్లే హమారీ ప్రాచీన స్వభావ్ కో ఛోడ్ దేనా హై, అర్థమవుతుందా, समझ में आ रहे, తర్వాత ఇస్కి బాద్ ఇక్కడ ఇంకో మాట ఉందని చెప్పుకోండి, జాగ్రత్త, ఇను వారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి అంటున్నాడు, 29 29 में लिखा है कि पर आवश्यकता के अनुसार वही निकले जो उन्नति के लिए उत्तम हो ताकि उसे सुनने वालों पर अनुग्रह हो. प्रेज द लॉर्ड, हालेलुया, क्या कहता है, जाग्रत गमन ध्यान से, वारी मेल कल अवसर बटी क्षेमाभिवृद्धिकर मैं अनुकूल वचनमे पलकाली, तो अवसर आवश्यकता के अनुसार वही निकले जो उन्नति के लिए उत्तम हो ताकि सुनने वाले पर अनुग्रह हो. समझ में आ रहे, बलहीन मातला मातला, कमजोरी बातें मत करना, यवर तो बलहीन मातला, किसी से भी नहीं बोलना, सारी एक बार इधर पास्टर दो पासवान थे, रोग दगर के लिए एक बीमारी के पास गए, रोग के पास गए थे, वो बेड में थी, तो फिर पास्टर प्रार्थना जैसी, एक पास्टर ने प्रार्थना करके ये क्या कहा, अम्मा आज पट लेते मंचदी अन्नाडु,
बहन तुम हॉस्पिटल जाओ तो अच्छा है, హాస్పిటల్ అమ్మా హాస్పిటల్ జాబ్ ప్రార్థన చేసి ప్రార్థన కరికి. ఇంకో పాస్టర్ అన్నాడు, ఏకర్ పాస్టర్ నే కహా దేవుడు దగ్గర తాళ్ళే అమ్మా, పరమేశ్వర్ హీ ఠీక్ కరేగా, డాక్టర్ కంటే పరమ డాక్టర్, డాక్టర్ సే పరమ డాక్టర్ హై, మందుల కంటే యేసు రక్తం ఔషధం. తో దవాయో సే భీ యేషు కా లఘు హీ బహుత్ నేను ఔషధ నూనె హై. ప్రార్థన చేస్తాను, మే ప్రార్థన కరికి దేతా హూ తేల్ కో, నువ్వు రాసుకో, తుమ్ లగావ్, హాస్పిటల్ కి వెళ్ళినంత అవసరం పట్టదు, జా హాస్పిటల్ జానే కి జరూరత్ నహీ దేవుడు హోగి, తగ్గిస్తాడు. ప్రభు ఠీక్ కరేగా. ఆ పాస్టర్ అన్నాడంట, వో పాస్టర్ జీ బోలే, లేదమ్మా నువ్వు రోగం పెద్ద రోగం, నహీ నహీ ఆప్కా బీమారీ తో బహుత్ బడా హై, చాలా కాలం నుంచి ఉంది, बहुत समय से है, हॉस्पिटल से मंचदी, आप हॉस्पिटल जाने से अच्छा है, बलहीन मातलांडी, ये कमजोरी बात नु जपक्क ले हॉस्पिटल लालनी, आपको बताने की आवश्यकता नहीं है, तुम नु हॉस्पिटल कावल जाओ, नी, तुम चरवाहा हो, नीक देवुडे इच्चाडु, आपको प्रभु ने क्या दिया, यमनर अपोस्तुलु क्या कहा, वो इधर प्रेरितों इधर ने पंपिच्चाडु, दो दो करके भेजा, तो तिरुगु वच्चेवनरु, वो लौट के आके क्या अरे नी कहा, नामंलो दय्याल पोतुन्नायि, अरे तुम्हारा नाम से तो शैतान भाग रहा है, गुड्डी वाळ्ळु चूस्तुन्नारु, अंधे देख रहे हैं, गुड्डी वाळ्ळु नडुस्तुन्नारु, लंगड़े चल रहे, मोहवार मात्लाडुतुन्नारु, गूंगे बोल रहे, మృతులు సైతం లేచిపోతున్నాయి, మృతక సహిత జీవ ఉట్ రే, అయి మాటలు, ఏ బాతే, అయి మాటలండి, ఏ బాతే బోలు, బలహీన మాటలు మాట్లాడకూడదు, కమ్జోరీ బాతే మత్ బోల్లా, అలా తెలుసు డాక్టర్ కి వెళ్ళాలని, ఉన్కో పతా హే డాక్టర్ పాస్ జానా హే, అలా తెలుసు బిడ్డలు చదివించుకోవాలని, ఓ జాంతే హే అప్నే బచ్చో కి అచ్చి పడాయి కరానీ హే, సంసారం తెలుసు అన్ని తెలుసు, సబ్ కుచ్ బాతే జానా హే, లోక విషయంలో మనం చెప్పడానికి అవసరమే లేదండి, సంసార కి విషయం కో లేకే హమ్ బతానే కి ఆవశ్యకత నహీ, అలా తెలుసు అండి, ఓ సబీ జాంతే హే, మనం దానికి అడ్వైస్ ఇచ్చేదే ఉంది, తో ఉన్కో అడ్వైస్ దేనే కి క్యా జరూరత్ హే, నువ్వు కాపరవి, तुम तो चरवाहा हो, देवड़ वाक्य इच्चाडु, प्रभु ने आपको वचन दिया, आ वाक्य द्वारा नु बलपरचु मनिषिनि, उसी वचन के द्वारा इंसान को बल दे दो, बलपरचु नु, बल दे दो, ई पनि अंते, तुम्हारा काम यही तक, अंदुके सेवनुडु इसलिए ईश्वरुनि क्या कहा, इंका मनमु ई प्रक्कन समीपमुन्न पल्लेल्लोकि वेल्लि सुवार्त अंदिद्दामु, अंदुके नेनु वच्चानु अन्नाडु, ईश्वर ये बात कहा था, मैं इसलिए आया हूं कि आसपास के बत्ती में जाकर, बस्ती में जाकर सुसमाचार सुनाऊं, इसलिए देवुनि योक्क मातल्नि मनं जाग्रत्तगा गमनिंचालि, परमेश्वर के वचन को ध्यान से सुनना है, తర్వాత మీరు చూడండి ముప్పైలో కనుక చూస్తే 4:30 ఎఫెసి 4:30 మే దేఖే ఎఫెసి మే ఇక్కడ కింద ఏమి రాయబడింది అంటే క్యా లిఖవా హై ఒకసారి 31 31 దేఖే ఇక్కడ చూడండి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి 31 మే లిఖా హై సబ్ ప్రకార్ కి హడ कड़वाहट और प्रकोप और क्रोध और कलह और निंदा सब बैर भाव समेत तुमसे दूर की जाए. दूर क्या क्या दूर करना है, दूर क्या क्या दूर करना है, पहली बात द्वेष, किसी के प्रति आपको कड़वाहट नहीं होनी चाहिए, हृदय में देश उठे, आपके हृदय में इस प्रकार की कड़वाहट होगी, एक प्रभु का दास ने कहा कैंसर पेंच आप कैंसर को बड़ा बढ़ाने के बराबर है, कैंसर पेंच समान तो कैंसर को बढ़ाने के बराबर दिख रहे बोलता है, कोपम गुस्सा क्रोधम क्रोध अल्लरी अल्लरी लीला क्रीड़ा अल्लरी से कूटने आठ पाट लीला क्रीड़ा इनका और दूसरा तो निंदा करना, देवुण्णि दूषिस्तारंडि, कुछ लोग परमेश्वर का ही निंदा करते, क्या दिया तुम मेरे को, क्या दिया परमेश्वर, क्या दिया परमेश्वर, वचन सुनने से क्या मिलेगा, कलिश में जाने से क्या मिलेगा, कलिश में परिचर्य करने से क्या मिलेगा, क्या मिलेगा बोलते, दूषिस्तारंडि, इस तरह निंदा करते, देवुण्णि दूषिस्ताडु, परमेश्वर को ఎంతవరకు నీకు ఇచ్చాడు అంతవరకు తృప్తి పొందు, तो प्रभु ने आपको कितना दिया उतने में तृप्त रहो, तृप्ति ఉంటే, तृप्त रहने से ఇంకా పెంచుతాడు, और भी आशीष देगा, ఇంకా పెంచుతాడు, और भी आशीष देगा, और भी आशीष तृप्त आपके अंदर एक तृप्त होना चाहिए, परमेश्वर को आप धन्यवाद कहनी है, कोनी आड़ाली, धन्यवाद कहनी है, తర్వాత ఇంకా ఇక్కడ చూస్తే ఎవరు కేతా హే ఇక్కడ చూడండి దేకే 32 అంటాడు 32 మే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి ఏక్ దూసరే పర్ కృపాలు అవర్ కరుణామయ హో और जैसे परमेश्वर ने मसीह में तुम्हारे अपराध क्षमा की वैसे भी तुम भी एक दूसरे के अपराध क्षमा करो अगर इन बातों का अगर लिख लिया होंगे वचन खत्म होने के बाद मोहकरించి घुटनों में आकर అందులో ఏమన్నా ఉన్నాయా ప్రభు ఈ రోజు దైవదాసు నర పరిశుద్ధ మీరు మాట్లాడారు కదా అందులో నాలో ఏమన్నా ఉన్నాయా ఈ వీటిల్లో आप ऐसा अपने आप को जांचने की कोशिश करो लिख लेने इन बातों को जो प्रभु के दास ने आज बताया इनमें से ऐसी कोई बात मेरे अंदर तो नहीं है करके जांच लो प्रभु युंटे
నేను ఇప్పుడే తీసేసుకుంటాను. प्रभु सेवंती की जो प्रबल अगर ऐसे लक्षण मेरे अंदर पाया जाता है तो मैं इसी वक्त निकाल देता हूँ, बोले ఇప్పుడే నేను తీసేసుకుంటాను. अभी की अभी निकाल देता हूँ, నిఖాల్సిందే లేదు, आगे कर देर नहीं करूंगा, వాయిదా లేదు, तो टालूंगा नहीं, తర్వాత అనొద్దు, बाद में करके भी नहीं बोलूंगा, తర్వాత అనొద్దండి, बाद में करके भी नहीं వెంటనే बोलूंगा, తీసేసుకోవాలి, तुरंत निकाल देनी है. ఏం చేయాలంట, क्या करनी है, మనం వెంటనే తీసేసుకోవాలి, हम तुरंत निकाल देनी है. వెంటనే తీసేసుకుంటే तुरंत हमारे अंदर से निकालने से హృదయం ఖాళీ हृदय అయిపోతుంది. खाली हो जाएगा, ఏమైపోతుంది, क्या होगा, చక్క ఖాళీ అయిపోతుంది. बड़ी अच्छी तरह खाली हो जाएगा, మంచి ఆనందంగా ఉంటావు, बड़ी आनंद होगा, ఆనందంగా ఉంటావు, बड़ी आनंद होगा. అందుకని ఇక్కడ इसलिए ఏమంటాడు, ఇక్కడ क्या कहता है, ఒకరి యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఉండాలి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. దూసర కృపాలు కరుణామయ హో, और जैसे परमेश्वर ने मसीह में तुम्हारा अपराध क्षमा की है, वैसे तुम भी एक दूसरे का अपराध क्षमा करो. अगर आप दूसरों का अपराध क्षमा नहीं करोगे, संघाल दिखना चाहे कितना भी कलिश घूमो, मन पापर हमारे हमारे पाप नहीं जाएगा. तुम्हारे सामने जो गलती है उसे छोड़ दो. प्रवर्तिस्ते क्षमे आपके प्रति किसी ने गलत रवैया किया है तो आप उसे क्षमा कर दो. बदला दीसको बाकू, आप बदला मत लेना, बदला दीसको बदला नहीं लेना, पग पगतीर्चुको, बदला नहीं लेना है. प्रभु क्या कहता है, पगतीर्चुको ना पनी, बदला लेना मेरा काम है. क्या कहा, पगतीर्चुको ना पनी, बदला लेना मेरा काम है. नीव गादु, आप नहीं हो, नी पनी एंटी, तुम्हारा काम क्या है, ना पनी एंटी, मेरा काम क्या है, क्षमिंचटम, क्षमा करना. క్షమిస్తే, క్షమా కర్నే సే, ఆయన క్షమించాడు, ఓ క్షమా కర్తే. నిజంగా క్రీస్తులో గనుక మనం క్షమించకపోతే, అగర్ మసీ మే హమారి క్షమా నహీ హో, యేసు రక్తం కార్చేవాడు కాదు, యేసు లహు నహీ బహాతా, నాకేం పని రక్తం కారుతాను, ముజే క్యా కర్నా లహు బహాకర్, బేకారు వాళ్ళు పాపం చేయటమేంది, ఊకు పాప కర్నా, వాళ్ళ పాపాలను నా మీద మోసుకుని నేను వెళ్ళి వాళ్ళ కోసం దెబ్బలు తింటము, ఉమ్ము పిచ్చుకోవటం, అవమాన పడటం, వాళ్ళ కోసం సిలువలో ఎక్కటం, నా ప్రాణం అర్పితం, నాకెందుకండి ఇవన్నీ. वो क्यों पाप करा और उनके बदले मैं क्यों क्रूस में चढ़ना, निंदा सहना, मार सहना, थूक सहना, क्यों ये सब कुछ लघु बहाने मैं क्यों करना बोल सकता है, मुझे क्या करना है, ना केम पनी, मुझे क्या काम है, अने बोले ऐसा बोल सकता है. तंत्री, लेकिन पिता मसीह में हमको क्षमा कर दी, मन क्षमता, इसलिए हम भी एक दूसरे को क्षमा कर क्षमा क्षमा करे, एक दूसरे के साथ मिल के अवयव, हम एक दूसरे के अंग है करके बोल, अंग है, हम एक दूसरे को क्षमा करनी है. कुंत मंदी ओ क्षमించుకోకుండా వాళ్ళ ఇష్ట వచ్చినట్టు ఇష్టపడి తిరుగుతూ ఉంటారు. కుచి లోగు క్షమా కర్తేనే మన మర్జీ కనుసార్ గుమ్తే తిరుగుతూ ఉంటారు, గుమ్తే రేతే సైతాన్ వాళ్ళ పట్టుకుంటాడు, సైతాన్ ఉనుకో పకడేగా, సైతాన్ అలవాటు ఏంటి తెలుసా, సైతాన్ కా ఆదత్ క్యా హై, తిరగటం, గూమ్నా ఇదర్ ఉదర్, ఏంటి సైతాన్ అవసరం, అవసరం, క్యా ఆదత్ హై సైతాన్ కా, తిరగటం, ఇదర్ ఇదర్ గూమ్నా, ను మార్చుకో మనసు, మన్ ఫిరావ్, ఆప్ ఇక్కడ ఉన్నావు, అబి హై ఇదర్, మార్చుకో, మన్ ఫిరావ్, మనసు మార్చుకో, మన్ ఫిరావ్, అయిపోయా ఇంకేం, బస్ ఖతమ్, అయిపోయింది, బస్ ఖతమ్ హో గయా, తప్పు చేయటం సహజం, గల్తీ కర్నా తో సహజ హై, కోయి బాత్ నహీ, కోయి బాత్ నహీ, సహజమే, సహజ హై గలత్ కర్నా, క్షమించమని అడుగు, తుమ్ క్షమా మాంగో, క్షమించమని జీవితాన్ని మార్చుకో, క్షమా మాంగో ఔర్ అప్నీ జిందగీ కో బదలో, దేవుడు ఏమంటున్నాడు, పరమేశ్వర్ క్యా కహతా హై, మార్చుకో అంటున్నాడు, బదల్నే కో బోల్తా హై, మార్చుకో సాలు, బస్ బదలో బహుత్ హై, సాలు, बहुत है, बदलने सालू, बदलने से बहुत है, अक्कड़ इक्कड़ तिरिगिते एम उंडदु, इधर उधर घूमने से कोई फायदा नहीं है. दैवदासु नीतो चेप्तुन्नवन्नी विनु, प्रभु का दास जो कुछ आपसे कह रहे हैं वो सुनो, क्षमिंचुकोंडि, क्षमा करो, क्षमिंचुकोंडि, क्षमा, देवुडु मनल्नि क्षमिस्तारु, ऐसे में प्रभु हमको क्षमा करो, कानी बदला पगतीर्चुकोवटं मात्रं चेयोद्दंडि, लेकिन बदला लेना नहीं करना बिल्कुल भी. అర్థమవుతుంది, సమజ్ మే ఆ రే ఆప్కో, కాబట్టి జాగ్రత్తగా గమనించాలి, ఇస్లే సావధాన్ సే రహనా, మనం దేవుని అడగాలి, ప్రభు సే మాంగనా హై, ఏవని క్యా కర్, అలాంటి హృదయం నాకు దయచే, ఏ హృదయం ముజే దో ప్రభు, అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఐసల క్యా కహతా హై, ఇక్కడ ఐదో అధ్యాయం మనం చూస్తే, పాంచవ అధ్యాయం మే దేఖే తో, ఇక్కడ ఏమంటున్నాడు, పాంచవ అధ్యాయం మే క్యా కహతా హై, కావున మీరు ప్రియమ ప్రియము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, పాంచవ అధ్యాయం మే కహతా హై, ఇస్లే ప్రియ బాలకోం కే సమాన్ పరమేశ్వర్ కా అనుకరణ కరో, అది దేవుని పోలి నడుచుకోండి, పరమేశ్వర్ కా అనుకరణ కర్నా హై, దేవుడు చెప్పింది అనండి, పరమేశ్వర్ కా కహీ భీ బాత్ సునో, దైవ దాసుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రభు కే దాస్ కే ద్వారా పరమేశ్వర్ బాత్ కర్తా హై, డైరెక్ట్ దేవుడు మాట్లాడండి, సీదా సీదా ప్రభు ఆప్సే బాత్ నహీ, మళ్ళీ యేసు దిగొచ్చి మాట్లాడండి, ఫిర్ సే ప్రభు యేసు ఉత్తర కి ఆకే ఆప్సే బాత్, మళ్ళీ ఇర్మియా వచ్చి మాట్లాడండి, నా ఇర్మియా ఆకే బాత్ కరేగా, ఎవరు మాట్లాడతారు, కౌన్ బాత్ కరేగా, ఆ వాక్యము అపోస్తుల ద్వారా ప్రపంచాలకు అందించాడు దేవుడు, ఓ వచన ప్రేరితం కే ద్వారా దునియా భర్ మే ఫైలాయా హై, పరమేశ్వర్ అందుకున్న వారిని, జిస్నే పాయా హై, దేవుని పోలి నడుచుకున్న వారిని, జో పరమేశ్వర్ కి
इच्छा के अनुसार ఆయన చల్తే అభిషేకించి పిలుచుకున్నాడు ఉనకు అభిషేక్ దేకి బులాయా హై సంఘానికి జీవవాక్కులు ఇవ్వని. తో కలిసే కలు జీవన్ కా వచన పహుంచాయ బోల్కే. మా పని ఏంటి? హమారా కామ్ క్యా హై? మీకు జీవవాక్కులు అందించడం. ఆప్ తక జీవన్ కా వచన పహుంచానా హై. ఎవరి మీద పగ ఉండదండి. కిసి కు ఉపర బదలా లేని కా స్వభావం నహీ హోతా. పగ పెట్టుకోకూడదండి. కిసి కు ఉపర బదలా లేని కా స్వభావం నహీ రహతా హై. పాపం చేసినా కోయి గలత్ కరే పాప్ భీ కరే. వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదు. ఉనకే ఉపర ఉనకే ప్రతి భీ కోయి గురణా నహీ కర్నా చాహియే. ఆ పాపాన్ని ఎలా జయించాలో కాపర్ యొక్క మాటలండి, జీవం కలిగిన మాటలు. తో ఉస్ పాప్ కు కేసే జీత్నా హై చర్వాహా ఉస్కే లే కుచ్ జీవిత బాతోం కా సలా దేతా. మనకు ఉత్తరవాది పరలోకంలో ఉండాలంట. హమారే లే ఉత్తరవాది హై స్వర్గమే. ఒకటవ యోహాను 2 లో ఏమనంటే మనకు ఉత్తరవాది ఉన్నాడు పరలోకంలో. పహలా యోహన్నా దూసరి అధ్యాయ కా 2 లిఖా హై హమారే లే ఉత్తరవాది హై. అంటే యానే కి ఆ ఉత్తరవాది మనల్ని క్షమిస్తాడు. वो हमको क्षमा कर देगा. वो हमारे सहायक के वो क्षमा कर देगा. मैं आगे को नहीं करूंगा प्रभु बोलने से क्षमा कर दे. प्रभु हमारे प्रभु तो दयालु है, दयालु कृपालु है. तंदर पड़ो देव विषय में, किसी विषय में भी जल्दीबाजी मत करना. तंदर पड़ो दंडी, किसी विषय में भी जल्दीबाजी मत. चाला मत तंदर पड़ी. कई सारे लोग जल्दीबाजी करते हैं, कुछ ना कुछ ऐसे गलत काम कर देते. ऐसा नहीं करना, ऐसा नहीं करना, ऐसा नहीं करना है. ऐसा करने से नरक में जाओगे. शरीर आपका और मेरा नहीं है, नीति का तुम्हारा नहीं है. मनुष्यों से ही गौर हमारा मर्जी के अनुसार नहीं करे इसको. मानो संत का हत्या जैसे को आटमोट तप्पू. हम खुद कुछ करना भी गलत है. तप्पू ये गलत है. ऐसे इसको गौर वो नहीं करना. सातानु सोचे हो गौर. शैतान को अवसर नहीं देना. सातानु सोचे हो बाकर नहीं देना. नरक में के लिए पोता हूँ. नरक में जाएंगे. ये बात है दर्द को लेकर मन में जेते. यार इतने तकलीफ को नहीं झेल पा रहे इसलिए कुछ करेंगे उल्टा. वहाँ अकड़ युगान युगाल नरक में उठा बंदे. वहाँ पे तो युगान युग नरक में रहना पड़ेगा. कोई बात नहीं. संगम ये कलिशा है. हम अंग है. हम एकता से रहेंगे. अबद्धाल आड़ झूठ नहीं बोलना. दंगताना चेयद्दु. चोरी नहीं करनी है. कोप पड़द्दु. गुस्सा मत करना है. इंके अंटनाडु और क्या कहता है. कष्टपड़ पनि चेसुकोवाली. मेहनत करना है. मेलु करवनि माटले माट्लाडुकोवाली. और अच्छी बातों को ही बोलना है. भूतुलु माट्लाडुकोवाली. गाली नहीं बकनी है. भूतुलु माट्लाडुकोवाली. गाली नहीं बकनी है. द्वेषालु कोपालु क्रोधालु अल्लरी दोषण सकलमैन दुष्टत्वानि विसर्जिंचेसेयाल मनं. तो द्वेष क्रोध उल्लडमचान सब प्रकार का घृणित बातों को छोड़ देना. सब बातों को निकाल देना है. दया के अनुग्रह की बातें क्षमा करना ही. प्रभु मन की क्षमा करना ही. प्रभु ने हमको क्षमता हूँ. दूसरों को क्षमा करे. क्षमता प्रभु आपको भी क्षमा. राज्य आपको अनंत राज्य देगा. देवन पिल वाले आप परमेश्वर के बच्चे के समान. देवन पोल परमेश्वर के अनुसार चलो. దేవుని పోలు నడుచుకో. పరిశుద్ధ కనసార్ చెలు. ఇవే సైతాను మనలో షోర్ చేసుకుంటాడు. తో ఇన్ బాతుం కే ద్వారా శైతాన మరి అందరు అవసర పా సక్తా ఇస్ లే సాదా. ఈ రోజు ఆపనే సునాయా ఆజ్ ఈ రోజు ఉన్నారు. ఆజ్ ఈ కొత్త శ్రమచరం. ఈ సునాయా సాల్ ఈ సందేశాన్ని విని గనక మీరు ఈ సందేశ్ కు సునా ఆపనే హృదయంలో చేర్చుకుంటే హృదయమే అపనాయా. प्रभु होते प्रभु आ गए तो स्वर्ग में जाएंगे. आइए छोटे से प्रार्थना करें. वंदना धन्यवाद प्रभु जी. स्तुति हो प्रभु. दास द्वारा हेच्चरించారు. आपके दास के द्वारा आपने सावधान किया. एक बार ने हेच्चरించారు. एक बार मुझे सावधान किया. सातान ने सोटी नहीं. मैं शैतान का अवसर नहीं दूंगा. सोटी नहीं. नहीं दूंगा. मुझे क्षमा कर. शक्ति नहीं. मुझे शक्ति दे. शक्ति नहीं. शक्ति दे. दास द्वारा माटलने माटलन्नी ना जीवितलो नेरवेर्चु. आज दास के द्वारा आप बोला हरेक वचन मेरे हृदय में पालन करूंगा. जो मना करा है मैं नहीं करूंगा. जो करने के लिए बोला वही करूंगा प्रभु. जो भला है वही करूंगा. कमिटमेंट वाचा बांधो प्रभु से. रात्रि इस रात के समय निदास द्वारा माटलाने माटलु आपके दास के द्वारा शैतान उठा के ना ले जाए. आपको दूतों को उतारी रात को ही बच्चों बात कीजिए प्रभु. प्रवेश मसीह महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा कल इमानुएल बन के रहे. आमीन. हालेलुया. हालेलुया. हालेलुया.